తెలంగాణను అన్ని రకాలుగా అరిగోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా చూసారు. నేను ఇంకో ముఖ్యమైన మాట మీకు చెప్తా ఉన్నా, తెలంగాణను అన్ని రకాలుగా ఏడిపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 1956 లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమం వస్తే కాల్చి చంపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మళ్ళా ఉద్యమంలో మన మానుకోటలో సమైక్యవాదులను తీసుకొచ్చి మీటింగ్ పెడతామన్నోళ్ళు ఇప్పుడు హన్మకొండలో నిలబడ్డారు. ఆనాడు ఎవరైతే మన మీకు రాళ్ల దాడి చేసినరో, తుపాకుల దాడి చేసినరో, వాళ్ళే ఇవాళ మళ్ళా ఎమ్మెల్యేలకు పోటీ నిలబడతా ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి చరిత్రలు కూడా చూడాలని నేను చెప్పింది అందుకోసమే. ఏ పార్టీ చరిత్ర ఎటువంటిది? ఉన్న తెలంగాణ వరంగల్ సిటీలో నీళ్ళు ఎన్ని రోజులకొకసారి వస్తున్నానండి? ఎంత బాధ ఉండే, 4 రోజులకొకసారి, 3 రోజులకొకసారి భయంకరమైన బాధ ఉండే. అక్కడ ఒక అక్క చేయలేపు చూపెడతా ఉంది నాకు. ఇవాళ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో వరంగల్లో నిజాం పెట్టినటువంటి, నిజాం కాలం నాడు స్థాపించినటువంటి అజంజాయి మిల్లుంటే దాన్ని ముంచిందే కాంగ్రెస్ పార్టీ. ఎవరు అమ్మేసిన అజంజాయి మిల్లును? ఆ భూములు రియల్ ఎస్టేట్ కింద ఎవరు అమ్ముకున్నారు? మళ్ళీ ఈ ఎమ్మెల్యేలంతా కలిసి నా దగ్గరకు వచ్చి మా పాత గౌరవం పోయింది, మాకు కావాలంటే మళ్ళీ వరంగల్ దగ్గరనే గీసుకొండ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకున్నాం. చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. కొద్ది రోజులలోనే, ఒక ఏడాది 2 నెలల్లో 1 లక్ష మంది ఆడవాళ్ళకు మగవాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయని తెలియజేస్తా ఉన్నా. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ పట్టణం కూడా ఏ విధంగా ఇవాళ తీర్చిదిద్దబడుతుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మీ కళ్ళ ముందనే జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి పనులు. దుమ్ము ధూళి ఉండే వరంగల్ పట్టణంలో ఇవాళ బ్రహ్మాండమైన రోడ్లు కానీ మంచి సదుపాయాలతో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. విద్యారంగంలో రెసిడెన్షియల్ స్కూల్ మనం ఎట్లా పెట్టుకున్నామో మీరు చూస్తూ ఉన్నారు. పేద పిల్లల కోసం బీసీ విద్యార్థులు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ముస్లిం మైనారిటీలు కావచ్చు, వాళ్ళందరికి సంబంధించి కూడా ఇలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. మన వరంగల్ పట్టణంలో కూడా ఉన్నాయి చాలా. అందులో చదువుకునే పిల్లలు మంచి ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా చదువుకుంటున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. మీ అందరిని కూడా నేను కోరేది ఇవన్నీ విషయాలు మీరు పరిగణనలోకి తీసుకోవాలి. స్కూళ్ళు పెట్టినాం, వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం, వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేయబోతా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నా. అట్లా అన్ని విధాలుగా విద్యలో వైద్యంలో అన్నిటిలో కూడా చేస్తూ ఉన్నాం. పల్లెలు అయితే పల్లె దవాఖానాలు, పట్టణం అయితే బస్తీ దవాఖానాలు. ఏ బస్తీకి ఆ బస్తీలనే ఉండే విధంగా, ప్రజలకు సదుపాయంగా సమీపంగా పోయేటట్టుగా మేము ఆ విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. విద్యారంగం కానీ వైద్యరంగం కానీ బ్రహ్మాండం చేస్తూ ఉన్నాం. వరంగల్ పట్టణం మధ్యలో ఉద్యమాల వల్ల మనం కొంత దెబ్బతిన్నా మళ్ళీ ఇప్పుడు ప్రారంభం చేసినాం. హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ హైదరాబాద్లో కాకుండా కాలోజీ పేరు పెట్టుకొని ఇక్కడనే వరంగల్లో మనం స్థాపించుకున్నాం. ఇంకా అనేక, నేను మీకు ఒక మాట ఇస్తా ఉన్న వరంగల్ వాసులకు, చిన్నబోయినటువంటి వరంగల్ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వరంగల్లో నేను పోతా వస్తూ ఉంటే మా మత్స్యోన్నాచారితో కానీ ఇక్కడ మంత్రులతో కానీ నేను చెప్తా ఉంటా, వరంగల్లో పెద్ద బాధ ఏంటంటే రైల్వే లైన్ అడ్డం. కనీసం 6 బ్రిడ్జీలు రావాలి ఆ రైల్వే మీద, ఆ లైన్ మీద ఈడికాడికి 6 బ్రిడ్జీలు వచ్చినట్టయితే 2 నగరాల ప్రజలకు అటు ఇటు పోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ బాధ పోవాలి. ఈ టర్మ్లో తప్పకుండా ఆ 6 బ్రిడ్జీలు నిర్మాణం చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలా మేలు జరుగుతుంది. ఇప్పటికే ఒక పక్కన బైపాస్ రోడ్డు వచ్చింది, బ్రహ్మాండమైన పెద్ద బైపాస్ రోడ్డు వచ్చింది నేషనల్ హైవేలో భాగంగా. మరో పక్క కూడా రింగ్ రోడ్ కంప్లీట్ చేస్తే అద్భుతమైన రింగ్ రోడ్ కూడా వరంగల్కి వస్తుంది. కూడా ఆధ్వర్యంలో కూడా వరంగల్ మాస్టర్ ప్లాన్ అన్ని రకాలుగా తయారవుతూ ఉంది. ఈ నగరాన్ని ఒక గొప్ప నగరం. ఇప్పుడు ఈయన మన వినయ భాస్కర్ గారు పెద్ద మాట మాట్లాడినాడు, మా పోటీ హైదరాబాద్ నగరంతో సార్ అన్నాడు. హైదరాబాద్ నగరంతో పోటీ పడతా వినయ భాస్కర్కు ఆశ పెద్దగా ఉన్నది, వరంగల్ అట్లా కావాలనే కోరిక ఉన్నది. మంచిదే, పనిచేసే వాళ్ళకి అట్లే ఉంటుంది. తప్పకుండా తెలంగాణలో 2వ అతిపెద్ద నగరం వరంగల్ కాబట్టి విద్యా సంస్థలు, ఒక ఐటీ ఇండస్ట్రీ వచ్చింది. ఇది ఐటీకి ఆలవాలం అవుతుంది. హైదరాబాద్ తర్వాత 2nd ప్లేస్ అవుతుంది. పరిశ్రమలు అవన్నీ తప్పకుండా తెచ్చేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. గ్యారంటీగా వరంగల్ను ఒక ఉజ్వలమైన పట్టణంగా చూడాలనే
అభిలాష నాకే వ్యక్తిగతంగా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.